వెల్కమ్ టు ఎస్9 న్యూస్. నేను పార్వతి. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యాయం కొరకు గ్రామాల నుండి కోర్టుకు రాలేని వారి సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేలా చూస్తాం. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యారా రేణుక. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ కార్యవర్గ సభ్యుల సమావేశం. హాజరైన కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్యం, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్. గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ యోగా వ్యాయామంతో పాటు ఒత్తిడికి గురికాకుండా ఉండాలని సూచించిన మలికా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జె మహేష్ బాబు. మల్లికా హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు. న్యాయం కొరకు గ్రామాల నుంచి కోర్టుకు రాలేని వారి సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేలా చేస్తామని తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యారా రేణుక అన్నారు. బుధవారం ఆమె జిల్లా కోర్టులోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని, మండల గ్రామ స్థాయిలో పోస్ట్ ఆఫీసులు వద్ద లీగల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే గ్రామాల నుంచి కోర్టుకు రాలేని వారికి గ్రామ స్థాయిలోనే సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు రాష్ట్ర స్థాయిలో టీంలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని ఆమె తెలిపారు. అనంతరం జిల్లా జడ్జి ప్రేమావతి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా న్యాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరూ వారి గ్రామాల నుంచి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కటి అవకాశమని, దీన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రఘురాం, జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి సంధ్యారాణి, మహబూబ్ నగర్ డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. Here as Azadi Ka Amrit Mahotsav. So as part of that celebration, every department in this country and states, they are given 1 week of time to propagate about the kind of schemes, welfare processes that are being implemented for the benefit of the people. So as part of that Azadi Ka Amrit Mahotsav, the Department of Justice, which is also part of the government, it is given 1 week time from November 8th to November 14th as Legal Services Week. Legal Services Week is given for 1 week. So this Azadi Ka Amrit Mahotsav is coinciding with one more important event, that is enactment of Legal Services Act. This was enacted in 1987, and then its implementation took 25 years. So these two important occasions happened to come together. And then the proposal was made that, you know, 1 week is given to the Department of Justice to celebrate Legal Services Week, and the same was communicated to the National Legal Services Authority, just as we have State Legal Services Authority, District Legal Services Authority. In the Honorable Supreme Court, we have National Legal Services Authority, and together, that is the National Legal Services Authority and the Department of Justice, they decided that 1 week will not be sufficient. Let us have a 45-day, approximately 45 days program, starting from October 2nd to November 14th. అంటారు కదా ఇంటి దగ్గరకే వస్తుంది న్యాయం అని, ఆ విధంగా
उम्मडी महबूब नगर जिला कांग्रेस सेवादल कार्यवर्ग सभ्यु समावेशान्नि जिला केंद्रंलोनी कांग्रेस पार्टी कार्यालयंलो निर्वहिंचारु। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్యం, డిసిసి అధ్యక్షుడు విద్దుల్లా కొత్వాల్, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ జనరల్ సెక్రటరీ సయ్యద్ అన్వర్ పాషాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ సేవాదళను బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులలో కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ మార్త నమ్మకంతో పనిచేసిన అవసరం ఉంది. భారతదేశంలో ఈ ఎన్నికలు కూడా ఎన్నికలు పాల్గొనకపోవడం, కానీ ఈ రకంగా అయితే విద్యార్థి సంఘం ఉందో, యువజన సంఘం ఉందో, సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా సంబంధించి ఈ రోజున్న వాతావరణంలో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు పోటీపడి కేవలం పదవుల కొరకు ఎన్నికల కొరకు పాటుపడి రాజకీయ పార్టీలు చేయలేని కేవలం పదవుల ఆకాంక్ష కొరకు పనిచేసే ఈ తరుణంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సేవాదళ వాలంటీర్స్ ఈరోజు మేమున్న కాంగ్రెస్ పార్టీ భావజాల వ్యాప్తి కొరకు, భావజాల వ్యాప్తి కొరకు కాంగ్రెస్ పార్టీని అటు స్థాయిలో తీసుకోవడానికి ఉన్నామని చెప్పి ఏ లక్ష్యంతో ఉద్దేశంతో ఈ ప్రాంగణం గురించి మీటింగ్ చేస్తుందో నిజాంగానే జిల్లా పార్టీ అధ్యక్షునిగా గర్వపడుతూ మీరు సైన్ అప్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు బలంగా ఉంటే ప్రజాస్వామ్యం వర్ధిల్తుంది. రాజకీయ పార్టీ బలంగా పడితే ఆ ప్రజాస్వామ్య విచ్ఛిన్నమై దేశం బలపడుతుందని చెప్పి ఆ రోజుల్లో మహబూబ్నగర్ జిల్లా యొక్క సమైక్య జిల్లా అధ్యక్షుని కూడా ముఖ్యంగా ఈరోజు మేమందరం కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. మన యొక్క ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సేవాదళను బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయాలనే దృక్పథంతో మేమందరం కూడా ఈరోజు ఏకీకృతం ఈ డిసిసి ఆఫీసులో కావడం జరిగింది. అందులో భాగంగానే మేమందరం కూడా ఇక ముందు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మన కాన్స్టిట్యున్సీలో మరియు మన వార్డుల వైజ్గా కూడా కాంగ్రెస్ సేవాదళను వ్యాపింపజేసి వాళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికై మా వంతు సహాయ సహకారం పూర్తిగా అందించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క
राष्ट्र अध्यक्षुलु राष्ट्र चीफ आर्गनाइजर गारैनटुवंटि पुन्नाडा सुब्रह्मण्यं गारु विश्वेश्वर गारु जमील गारु मरियु गोपाल गारु వీరందరూ విచ్చేసినందుకు వారికి కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో ముఖ్యంగా మన డిసిసి అధ్యక్షుల వారికి టౌన్ అధ్యక్షుల వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 2 3వ తేదీల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగే ఎగ్జిబిషన్ కి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ రావాలని కోయిల్కొండ మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు పరంధాములు గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎస్ఐ సర్పంచ్ ఎంపీటీసీల చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి బండి నాగరాజు, ఉపాధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిజంగా చెప్తున్నా మా కోయిల్కొండ మండలం అంత యూనిటీ కూడా ఎక్కడ కూడా నేను లేదని అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఎందుకంటే వాస్తవానికి ప్రతి నెలకు ప్రతి రెండు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక యూనిట్ ఉండడం చాలా సంతోషం. వాళ్ళు కూడా చిన్నగా కొద్ది కొద్ది చేసుకుని ఫైనాన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు నిజంగా ఒక కార్యకర్త ఏమైనా అయినా కూడా మన ఫోటోగ్రాఫర్కి ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా అందరూ ఏకదారి ఒకే దగ్గర గుండుగురు పోవడం, మొన్న కూడా కోవిడ్ వ్యాక్సిన్లు కూడా అందరూ కలిసికట్టుగా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని అదేవిధంగా చేయడానికి చాలా అభినందిస్తున్నాను. నిజంగా ఈ మా కోయిల్కొండ మండలాన్ని ఆదర్శంగా మిగతా మండలాన్ని కూడా తీసుకొని మన నూతనంగా ఎన్నికైన మన జిల్లా అధ్యక్షుడు గొల్ల శ్రీనివాసరావు ఎన్నికైన గొల్ల శ్రీనన్న గారు మేము చాలా ఇంటర్నెట్లో చాలా కోరుకుము. మీరు కృష్ణ ఇప్పుడైతే చెప్పినట్లు 150 గజాలు మన మన మంత్రి ఎమ్మెల్యే గారు చెప్తామన్నారు. ఆ దృష్టికి టౌన్ ప్రెసిడెంట్ చెప్పి ఈ విషయం మంత్రి గారు చేరేస్తాను మీకు హామీ ఇస్తాను. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యం ఇంత ఇంత మంచిగా అనిపిస్తుంది, ఇంత నీట్గా. ఎందుకంటే ఎక్కడ పోయినా దాదాపు అన్ని సంఘాలలో చూసిన ఎట్లున్నాయంటే సెక్రటరీకి ప్రెసిడెంట్ కూడా ఒక సంఘంలో ఇద్దరుంటారు, కానీ ఇక్కడ అవన్నీ ఏం కనిపిస్తుంది. వీడ కోయిల్కొండ మనం స్పెషల్ ఏంటంటే అంత ఐక్యమత్యం ఉన్నది, అది శిఖర అన్న విషయాన్ని నేను అనుకుంటున్నాను. కుటుంబ భరోసా అనేది ఎక్కువంటే వాస్తవానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తల సమావేశానికి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ జనరల్ సెక్రటరీ సయ్యద్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్యం, డిసిసి అధ్యక్షులు ఒబిదుల్లా కొత్వాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సేవాదళ కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ సేవాదళకు మహబూబ్ నగర్ జిల్లా మంచి పట్టు ఉన్న జిల్లా అని, ఇక్కడి నుంచి తాము రాబోయే రోజుల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల వద్ద మమేకమవనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సేవాదళ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, ఈ జిల్లాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సంబంధించి ముందుకు ఏ రకమైన కార్యక్రమాలు తీసుకొని పార్టీ బలోపేతం చేయాలి సేవాదళ తరఫు నుంచి అనే దాని మీద ఇవాళ చర్చించబోతున్నాం. అట్లాగే సేవాదళ నేషనల్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇవాళ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ముఖ్య అతిథిగా మాకు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారైన కొత్వాల్ గారు రావటం అనేది మాకు చాలా సంతోషమైన విషయం. అట్లాగే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో ప్రతి కాన్స్టిట్యున్సీకి 500 మంది కార్యకర్తల్ని తయారు చేయడం అనే ఉద్దేశంతో ఇక ముందు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసుకుపోతాం. ఎందుకనంటే వర్కర్స్ ఎంత స్ట్రెంగ్త్ అయితే పార్టీ అంత బలోపేతం అవుతుందనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ నుంచి కూడా ఒక రకమైన ఫీలర్ రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముందు నుంచి కూడా ఒక కాంగ్రెస్ సేవాదళకి చాలా పట్టున్న ప్రదేశం. ఇట్లాంటి ప్రదేశం నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పిన ఏదైతే ఉందో రోటీ కపడా ఔర్ మకాన్, ఈ కార్యక్రమాలలో కూడా సేవాదళ ముందుకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది, అట్లాగే ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంది. వీటన్నిటిని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని సేవాదళ తరఫు నుంచి బలోపేతం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో
గెలుపించడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగుతామని మీ అందరికి తెలియజేస్తున్నాం థాంక్యూ ఆరే కటికలకు కూడా మధ్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీ సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడడం హర్షించదగ్గ విషయమని ఆరే కటిక సంఘం నాయకులు ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరే కటికలు కూడా సారాయి అమ్ముకొని బ్రతికేవారని వారికి కూడా ఇతర కులస్తుల మాదిరిగానే మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పించాలని మాట్లాడడం సంతోషమైన విషయమన్నారు తాము గతంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు ఆరకటిక సంఘం తరఫున నిన్న నిండు అసెంబ్లీలో ప్రీతమ షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఆరకటికలకు కూడంగా వైన్ షాపులో మిగతా కులాల వారికి ఏ విధంగా అయితే వైన్ షాపులో రిజర్వేషన్ కల్పించినరో ఆరకటికలకు కూడంగా గ్రామాల్లో గతంలో పూర్వకాలం నుంచి కూడంగా వాళ్ళ వృత్తి సారాయి తయారు చేయడము అమ్మడము దీనివల్ల ఎంతో మంది కేసుల్లో కూడంగా ఉన్నారు అని వారు ఒక అంగడి లే సంతాలు లేకుంటే ఒక ఆదివారం తప్ప పండుగలు తప్ప మిగతా వారాల్లో ఒట్టి కూర్చోవాలి వాళ్ళు కనుక ఆ నిండు సభలో ఆయన ఆడకటికలకు కూడంగా వైన్ షాపులో రిజర్వేషన్ కల్పించాలని మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అట్లనే స్పీకర్ గారికి నిండు సభలో మాట్లాడడం జరిగింది మేము ఈ దీని తరఫున ఈ యొక్క ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు మాట్లాడినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లనే మా ప్రియతమ నాయకుడు మా అన్న సినన్న కూడంగా గతంలో కూడంగా వారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది ఆయన కూడంగా తప్పకుండా సహాయ శాఖ అనుసారం ముందే చెప్పిండు కనుక వారు కూడంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కనుక వారు కూడంగా సభలో తప్పకుండా సీఎం దృష్టికి తోపై వీరి కూడంగా న్యాయం అయ్యేట్లుగా చేస్తారని చెప్పినందుకు మా ప్రియతమ నాయకుడు మా యొక్క సినన్న కూడంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం కనుక ఈ యొక్క వైన్ షాపుల్లో ఆడకటికలకు మొత్తం మీద ఏ విధంగా అయినా సరే ఈసారి మాకు కూడంగా రిజర్వేషన్ కల్పిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లానే మాంసం విక్రయదారుల్లో కూడంగా ఈరోజు మాకు లోన్స్ కానీ అట్లానే ప్రతి మండల కేంద్రాల్లో షాపులు కానీ ఆడకటికలకి కేటాయించాలని మార్కెట్లు కేటాయించాలని హృదయపూర్వకంగా తలసాని యాదవ్ గారికి మంత్రి గారికి అట్లనే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ ఈ మీడియా పక్షాన వారికి తెలియడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరేకట్కలకు కూడా మద్యం దుకాణాలలో రిజర్వేషన్ కల్పించడం కోసం మన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు మరియు మన మంత్రి ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఇద్దరు కూడా మన గురించి మా గురించి అసెంబ్లీలో చర్చించడం జరిగింది ఇది అసందాయకంగా మేము భావిస్తున్నాము మమ్మల్ని గుర్తించి మాకు ఒక స్థానం కల్పించినందుకు మేము సీఎం కేసీఆర్ కూడా ధన్యవాదములు తెలుపుకుంటున్నాం మేము ఆరేకు కటిక సమాజంలో ఎన్నో సంవత్సరాల సంధి ఉద్యమము చేయుచున్నాము కానీ ఇది ఎప్పుడు కూడా సక్సెస్ అయితలేదు కనుక ఇప్పుడు అంజయ్య నంచల్రా జమాల్పూర్ హనుమాన్జీ మేము ఆరకట్టి కులం కొరకు చాలా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో ఏండ్ల సంధి ఉద్యమాలు చేస్తున్నాము ఇప్పుడు అంజయ్య యాదవ్ గారు మా యొక్క కులం కొరకు అసెంబ్లీలో లేవనెత్తిండు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కల్వకుర్తిలో పెద్ద మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా మాకు ఎంతో సహాయం చేస్తా అని చెప్పి ఉన్నాడు అందుకొరకు మాకు వారి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మల్లికా హాస్పిటల్ చైర్మన్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ జె మహేష్ బాబు వరల్డ్ హార్ట్ డే యొక్క ప్రాముఖ్యతను ఎస్9 న్యూస్తో పంచుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా వాసులకు ఎస్9 ప్రేక్షకులకు నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా వరల్డ్ హార్ట్ డే శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ జె మహేష్ బాబు ఎండిడిఎం కార్డియాలజిస్ట్ 15 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పట్టణంలో నేను గుండె వైద్య సేవలు అనేది అందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో నేను వరల్డ్ హార్ట్ డే గురించి చెప్తాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చెప్తాను గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను మొట్టమొదటిసారిగా 1999 సంవత్సరంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా హార్ట్ డే జరపాలని చెప్పి నిశ్చయించారు మొదటగా దీన్ని సెప్టెంబర్ చివరి ఆదివారం రోజు జరిపేవాళ్ళు 2012 సంవత్సరంలో ఈ యొక్క ప్రపంచ అధినేతలు
పెరుగుతున్న గుండె జబ్బు యొక్క తీవ్రతను గమనించి వరల్డ్ హార్ట్ డేని సెప్టెంబర్ 29వ తారీఖు ఖచ్చితంగా ప్రపంచమంతా జరపాలని చెప్పి నిశ్చయించారు. ఈ రోజున రన్స్ కండక్ట్ చేయడము, మారథాన్స్ కండక్ట్ చేయడము, సైక్లింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడము, గుండె జబ్బుల మీద అవగాహన కల్పించడము, ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడము, స్మోకింగ్ అనేది మానేయాలి అనే ఒక దాని గురించి చెప్పడము, మీడియా ద్వారా రకరకాల ప్రచార సాధనాల ద్వారా గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తెలియజేయడం అనేది చేస్తున్నారు. ఇంకోటి మాన్యుమెంట్స్ మీద అంటే ఎత్తైన కట్టడాల మీద ఒక రెడ్ బెలూన్స్ కానీ రెడ్ హార్ట్కి సంబంధించిన వాటిని ఉంచడం ద్వారా గో రెడ్ కాన్సెప్ట్ అనేది కూడా ఈ వరల్డ్ హార్ట్ డే రోజున చేయడం అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ సంయుక్తంగా గుండె జబ్బుల వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలియజేయటము, గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తెలియజేయడానికి ముఖ్యంగా ఈ వరల్డ్ హార్ట్ డేని నిర్వహించడం అనేది జరుగుతుంది. గుండె జబ్బు అనేది ఇప్పుడు రెండో విషయానికి వస్తే, గుండె జబ్బు అనేది ఎవరికి వస్తుంది? ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి, మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి. షుగర్ ఉండి కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. బీపీ ఉన్నవాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకుంటే వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. స్మోకింగ్ ఉన్నవాళ్ళు స్మోకింగ్ మానేస్తే వచ్చే అవకాశం తక్కువగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, రోజు రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే వీళ్ళందరూ కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. అంటే స్మోకర్స్, డయాబెటిక్స్, హైపర్టెన్సివ్స్, స్ట్రెస్, ఇవి ముఖ్యంగా గుండె జబ్బు రావడానికి కారణాలు. వీటిని తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సో గుండె జబ్బు వచ్చిన తర్వాత దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఛాతి మధ్య భాగంలో విపరీతమైన నొప్పి రావటము, ఎడమ చేయి గుంజడము, తర్వాత మెడవైపు నొప్పి రావటము, పొట్ట కిందకి నొప్పి రావటము అనేది సాధారణమైన లక్షణాలు. ఏ వ్యక్తికైనా మొట్టమొదటిసారిగా తీవ్రమైన నొప్పి లేదా డిస్కంఫర్ట్ బొడ్డు పైభాగం నుంచి గడ్డం కింద భాగంలో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా హార్ట్ అటాక్ని సస్పెక్ట్ చేయాలంటే ఉన్నదని కాదు, ముందు సస్పెక్ట్ చేసి ఒక ఈసీజీ తీసుకోవడం ద్వారా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని నిర్ధారణ చేసుకొని, లేకపోతే గుండె జబ్బు లేదు, హార్ట్ అటాక్ లేదు అనే ఒక కంక్లూజన్కి రావడం అనేది అత్యంత ఉత్తమమైన విషయం. గుండె జబ్బులో నొప్పి కాకుండా మిగతా లక్షణాలు విపరీతమైన ఆయాసం రావటం, వెంటనే చెమటలు పట్టడం, వామిటింగ్ కావటము, యూరినేషన్ కావటము, మోషన్స్ రావటము, కళ్ళు తిరిగి కింద పడిపోవటము, ఒక్కొక్కసారి వీపు వెనక భాగంలో కూడా విపరీతమైన నొప్పి రావటము, ఇట్లాంటివన్నీ కూడా గుండె జబ్బు లక్షణాలు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా బీపీ, స్మోకింగ్, డయాబెటీస్, ఒత్తిడి, వీళ్ళందరిలో ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే గుండె జబ్బు ఉన్నదా, హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక వెంటనే వైద్యం దగ్గరికి వెళ్ళడం, వైద్యం దగ్గర సంబంధిత ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకోవాలి. ఎక్కడ వైద్యం జరగాలి, ఏం వైద్యం జరగాలి? నా దృష్టిలో ఏ ప్రాంతంలో అయితే హార్ట్ అటాక్ వచ్చిందో అక్కడికి దగ్గరగా ఉన్న వైద్య సదుపాయాలు అంటే గుండె జబ్బులు ట్రీట్ చేసే డాక్టర్ దగ్గర వైద్యం జరగాలి. సపోజ్ నారాయణపేటలో వచ్చిందనుకోండి, నారాయణపేటలోనే ట్రీట్మెంట్ జరగాలి. మహబూబ్నగర్ దగ్గర వరకు వచ్చేంతవరకు ఒకసారి పేషెంట్ బతకపోవచ్చు. కోజ్గిలో వచ్చిందనుకోండి, కోజ్గిలోనే వైద్యం జరగాలి. ఇక్కడ దాకా వచ్చేంతవరకు పేషెంట్ బతకపోవచ్చు. ఇది ముఖ్యంగా గుండె జబ్బుల వల్ల మరణం ఎలా సంభవిస్తుందని అంటే, ఉన్నట్టుండి హార్ట్ అటాక్ రావడం వల్ల గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. 200 సార్లు 300 సార్లు కొట్టుకోవడం వల్ల మెదడుకి రక్తం సరఫరా సరిగ్గా అందకపోవటం వల్ల మెదడు ఆగిపోతుంది. దానివల్ల మనిషికి మరణం సంభవిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరై దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెంటనే చేరుకోవాలి. 3 నిమిషాల లోపలే మనం షాక్ ఇవ్వగలగాలి. పాశ్చాత్య దేశాల్లో అంటే డెవలప్డ్ నేషన్స్లో మనకి అంబులెన్స్లు కానీ లేకపోతే రోడ్ సైడ్ కానీ ఈ షాక్ ఇచ్చే మెషిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. డిఫిబ్రిలేటర్స్ అనేది అందుబాటులో ఉంటాయి. మనకి డిఫిబ్రిలేటర్స్ అందుబాటు అనేది చాలా తక్కువగా ఉంది. ఇండియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నింటిలో కూడా ఈ డిఫిబ్రిలేటర్స్ అందుబాటు రోడ్ సైడ్ అయితే తక్కువగా ఉంది. హాస్పిటల్స్లో అయితే చాలా ఉన్నాయి. ఉత్తమమైన మార్గం మనకేంటనంటే, హార్ట్ అటాక్ వచ్చింది, ఇబ్బందిగా ఉంది, తీవ్రత ఎక్కువ ఉంది అనగానే వెంటనే గుండె జబ్బుని వైద్యం చేయగలిగే ఆసుపత్రిలో కానీ లేదంటే డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో కానీ అడ్మిట్ అవ్వడం అనేది అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. అటాక్ వచ్చిన తర్వాత ఎంత ముందు వస్తే అంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అంత మంచి అయితే జరుగుతుంది పేషెంట్కి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అందరూ చనిపోరు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో మా హాస్పిటల్ లెక్కల ప్రకారం అయితే 99 మంది చక్కగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇనీషియల్ పీరియడ్ ఆ తర్వాత ఆ మొదటి రోజు మాత్రమే ఎక్కువగా డేంజర్ ఉంటుంది. 2వ రోజు 3వ రోజుకి వచ్చేటప్పటికి డేంజర్ అంతా కూడా తగ్గిపోతుంది. పేషెంట్ చాలా వరకు ప్రమాదం నుంచి బయటపడిపోతాడు. ఇది గుండెపోటు గురించి. ఇక మిగతా జబ్బులు గుండెకు వచ్చేది కవాటాలు దెబ్బతింటాము,
మైటల్ రిజిస్ట్రేషన్ అంటాము, ఆయాటిక్ రిజిస్ట్రేషన్ అంటాము, తర్వాత హార్ట్ కండరం వీక్ కావటము కార్డియోమయోపతిస్ అని అంటాము, తర్వాత ఎలక్ట్రిసిటీ కండక్షన్లో అంటే గుండెలో కరెంటు ప్రసారంలో వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. వీటన్నిటినీ కూడా గుండె జబ్బుల్ని మనము జాగ్రత్తగా కన్సిడర్ చేసి వాటికి వైద్యం అనేది ఇచ్చుకోవాలి. వైద్యం కనుక తీసుకున్నట్లయితే గుండె జబ్బులకి అత్యంత లాంగ్విటీ అనేది ఉంది, అంటే చాలా ఎక్కువ కాలం ప్రశాంతంగా బ్రతకగలిగే అవకాశం అనేది ఉంది. నా ఒక కోరిక ఏంటనంటే రాకుండా జాగ్రత్తలు ముందు ముఖ్యంగా తీసుకోవాలి, వస్తే గనక వెంటనే వైద్యం తీసుకోవాలి. ఒకవేళ రాకుండా జాగ్రత్తలు ఏంటి సార్ అని నన్ను చెప్పనట్లయితే, రోజు తగినంత రెస్ట్ తీసుకోవాలి, 6 to 7 hours ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. ఉదయాన్నే ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకునే ఆహారం ప్రతి పదార్థాన్ని అసలు ఏంటి ఇది తీసుకుంటే నాకు ఏం జరుగుతుంది లోపల, సపోజ్ హై ఫ్యాటీ ఫుడ్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా డైజెషన్ అనేది లేట్ అవుతుంది, తర్వాత హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అట్లాంటి పదార్థాలని తగ్గించుకోవాలి. మనం తినే ఆహారాన్ని అబ్జర్వ్ చేస్తే ఇలాంటిది సాధించగలము. 3 to 4 liters వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇలా తీసుకున్నందువల్ల మనకు స్ట్రెస్ రిలేటెడ్గా ఏదైతే టాక్సిన్స్ బాడీలో ప్రొడ్యూస్ అయినాయో అవన్నీ బయటికి వెళ్ళిపోవటము, లాంగ్విటీ ఉండటము, మొహం కూడా చాలా కళకళలాడటం అనేది జరుగుతుంది. తర్వాత ఒత్తిడికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఒత్తిడిలో ఉన్నారో వాళ్ళకి స్మోకింగ్ ఉండాల్సిన పని లేదు, బీపీ ఉండాల్సిన పని లేదు, షుగర్ ఉండాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు, హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ టెకీస్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ ఉన్న ఇంజనీర్స్ వాళ్ళందరిలో ఈ ఒత్తిడికి లోనవటం వల్ల ఈ యొక్క ప్రమాదాన్ని అయితే గమనిస్తున్నాము. వాళ్ళు కూడా తగినంత వ్యాయామం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, ఆరోగ్య సూత్రాలను పాటించాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల గుండె జబ్బులు రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా మనము మంచి ప్రొటెక్షన్ అయితే పొందవచ్చు. వచ్చిన తర్వాత వైద్యం చేసుకోవటం చేసుకుంటాం, రాకముందు నివారించుకోవటంలోనే మన గొప్పతనం అంతా ఉంది. ఈ వరల్డ్ హార్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఎవరికి హార్ట్ అటాక్ వచ్చేదాకా వెళ్ళకూడదు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వరల్డ్ హార్ట్ డేని పెట్టడం అనేది జరిగింది. ఈ సంవత్సరం యొక్క ముఖ్యమైనది ఏంటంటే కనెక్ట్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ విత్ ద నియర్ బై హెల్త్ ఫెసిలిటీ, అంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి దాని గురించి ఎడ్యుకేట్ చేయడం కానీ, వాళ్ళకి దాని అందుబాటులో వచ్చేటట్టు చూడటం కానీ, ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు చాలా ఉంది. ఇబ్బంది కనుక ఉన్నట్టయితే వెంటనే వాట్సాప్ ద్వారా వీడి ద్వారా తగినంత ఇన్ఫర్మేషన్ పంపించడము, వెంటనే తనకి కావాల్సిన హెల్త్ ఫెసిలిటీకి చేర్చడము, ఇట్లాంటివన్నీ కూడా చేయటము చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నేను మల్లికా హాస్పిటల్ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే 15 సంవత్సరాల క్రితం ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో గుండె జబ్బుల కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మొదటగా చాలా చిన్న హాస్పిటల్, ప్రజల సహకారము, నా తోటి డాక్టర్ల సహకారము, మిత్రుల సహకారము, నా వెల్ విషర్స్ సహకారము, వాళ్ళందరితోటి నేను ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ హాస్పిటల్లో ఒక క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ, అన్ని 24 hours హెల్త్ ఫెసిలిటీస్, క్రిటికల్ కేర్ కేసెస్, ఒక హార్ట్ అటాకే కాకుండా సీరియస్ జబ్బులతో వచ్చే వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళని నిలబెట్టగలిగే పరిస్థితి కూడా మేము మల్లికా హాస్పిటల్ని తీసుకురాగలిగాము. దీంట్లో నా తోటి డాక్టర్లు, సిస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ సహకారాన్ని అందించారు. తర్వాత ఈ మధ్యకాలంలో మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, మహేష్ మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, మీకేం కావాలన్నా మేము అన్నాం, మీకేం కావాలన్నా ఇంకా ఏదైనా మెషిన్స్ కానీ అయినా కావాలన్నా కానీ కూడా మేము మీకు వాటితో నెగోషియేట్ చేసి మీకు హెల్ప్ చేయడం అనే ఒక భరోసాని ధైర్యాన్ని కూడా ఇచ్చారు సార్. అదే ధైర్యం మీద మేము ఈ మధ్యకాలంలో ఒక 4D ECO machine విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తేవటం జరిగింది. ఈ మెషిన్ సౌత్ ఇండియాలో అయితే లేదు, మన మహబూబ్నగర్ జిల్లాలో ఉండడం అనేది మన అందరికీ గర్వకారణమే. ఆ మిషన్ మీద వర్క్ చేస్తున్న నాకు కూడా చాలా గర్వకారణం. అతి సూక్ష్మమైన గుండె జబ్బులను కూడా దాని నుంచి నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది, ఖచ్చితమైన వైద్యం యాక్యురేట్గా అందించడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు ECOకి ఇప్పుడున్న ECOకి కంపారిజన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఒకసారి స్కానింగ్ చేసిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఒక 3 to 4 nels వస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏముంది అనేది కంపారిటివ్ స్టడీస్ కూడా చేయడానికి వీలుగా దాంట్లో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పేషెంట్స్ కూడా మేము మంచి చక్కటి ప్రింట్అవుట్స్, తర్వాత వాళ్ళ కలర్ ప్రింట్అవుట్స్, తర్వాత ఆ హెల్త్ డేటాని, వాళ్ళకి సంబంధించిన కార్డియాక్ డేటాని ఒక CD రూపంలో తయారు చేసి వాళ్ళకి ఇవ్వటము, సో దట్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వేరే ప్రదేశానికి వెళ్ళినా వారు చూసి ఓకే వీరికి ఇంత మంచి ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది, ఇంత మంచిగా ఎవాల్యుయేట్ చేశారు, ఇలా ఉంది వాళ్ళ హార్ట్ ఫంక్షన్ తెలుసుకోగలిగేటంత అభివృద్ధిని మేము ఈ ఫీల్డ్లో అయితే చేయగలిగాము. ఇంకోటి కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఎవరికైతే గుండె ఆగిపోయి
ఇమిడియట్ గా వైద్యం అందించకపోతే చనిపోతారో అటువంటి వ్యక్తుల్లో, అంటే హార్ట్ అటాక్ వచ్చిన కేసులు లక్షల్లోనే చేశాను, అదని కాదు కాదు, కాకపోతే గుండె ఆగిపోయిన తర్వాత ఆ క్షణంలో కనుక మనం షాక్ కొట్టకపోతే చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మా హాస్పిటల్కి వచ్చిన 250 మంది ఇటువంటి కేసులకి షాక్ కొట్టడం ద్వారా, షాక్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తిరిగి జీవితాన్ని ప్రసాదించిన ఘనత నాకు, మా హాస్పిటల్ సిబ్బందికి, మా సిస్టర్స్కి, మా డాక్టర్స్కి ఖచ్చితంగా లభిస్తుంది. ఆ విషయంలో మేము చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతున్నాము. ఏమైనా గుండె జబ్బులు రాకుండా చూసుకోవడమే అత్యంత ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మాత్రం వెంటనే వైద్య సదుపాయం తీసుకోవాలి. మీ అందరికీ కూడా గుండె జబ్బులు రాకుండా తగినంత జాగ్రత్తలు తీసుకుంటారని, హెల్దీ లైఫ్ స్టైల్ని పాటిస్తారని, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ మహేష్ సైనింగ్ ఆఫ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. న్యాయం కొరకు గ్రామాల నుండి కోర్టుకు రాలేని వారి సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేలా చూస్తాం. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యారా రేణుక. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ కార్యవర్గ సభ్యుల సమావేశం. హాజరైన కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ సుబ్రహ్మణ్యం, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్. గుండె వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ యోగా వ్యాయామంతో పాటు ఒత్తిడికి గురికాకుండా ఉండాలని సూచించిన మలికా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జె మహేష్ బాబు. మల్లికా హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.